మహాసంప్రోక్షణ విషయంలో వివాదాలు లేకుండా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులను ఆదేశించారు. తిరుమల మహాసంప్రోక్షణ సందర్భంగా 6 రోజుల పాటు దైవ దర్శనం నిలిపివేయడంపై అభ్యంతరాలొస్తోన్న నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనైనా భక్తుల్ని అనుమతించాలని ముఖ్యమంత్రి సూచించారు. భక్తుల దర్శనం పూర్తిగా నిలిపివేయడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. గతంలో మాదిరే ఈసారి కూడా వ్యవహరించాలని కోరారు. ఆగమబద్ధంగా సంప్రోక్షణ జరిగేలా చూడాలని చెప్పారు. మహాసంప్రోక్షణ వివాదానికి తెరదించేలా సీఎం ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు అన్న దానిపై మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శరత్, సీఎం ఏమన్నారు టీటీడీ అధికారులతో? సుందర్శి, గత అంటే 2-3 రోజులుగా ఈ మహాసంప్రోక్షణ వ్యవహారం పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుమారం రేగటం, దాదాపు 5 రోజుల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేయడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో సీఎం కొంత అసహనం వ్యక్తం చేశారు. అధికారుల పైన ముందు చూపు లేకుండా ఇటువంటి ప్రకటనలు చేయడం వల్ల కొంత భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టారు. 5 రోజుల పాటు పూర్తిగా దర్శనాలు నిలిపివేయటం కూడా ముఖ్యమంత్రి తప్పుపట్టారు. గతంలో ఎలా వ్యవహరించేవారో, మహాసంప్రోక్షణ సమయంలో ఎటువంటి ఆగంబద్ధంగా ఎలా భక్తుల దర్శనానికి అనుమతించేవారో ఈసారి కూడా అట్లాగే చేయాలి. దీనిపైన ఎటువంటి అనవసర వివాదాలకు తావు లేకుండా వ్యవహరించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే సీఎం ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్రతో పాటు ఇతర సీఎంఓలను కీలకమైన అధికారులతో ముఖ్యమంత్రి మాట్లాడటం జరిగింది. టీటీడీ అధికారులతో కూడా కాసేపు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం స్వయంగా ఆదేశించినారు. ప్రధానంగా ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని ప్రతిపక్షాలు భావిస్తుండటం, అదే సమయంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారానికి దిగటం, కొంతమంది పీఠాధిపతులు సైతం ఈ వ్యవహారం పైన 5 రోజుల పాటు మహాసంప్రోక్షణ పేరుతో తిరుమల ఆలయాన్ని మూసివేయడం పైన అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి దిద్దుబాటు చర్యలకు ఆదేశించారు. ఖచ్చితంగా కొద్ది గంటల సమయం మాత్రమే ఉండే అవకాశం ఉంటుంది. ఆ సమయంలోనే భక్తులను అనుమతించాలి. పరిమిత సంఖ్యలో అయినా సరే వచ్చే భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇందులో ఎటువంటి అపోహలు అనుమానాలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని జరిపించాలి. అగంబద్ధంగా గతంలో ఎలాగైతే వ్యవహరించేవాళ్ళు, 2 రోజులకు ఒకసారి రెగ్యులర్ గా ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతుంటుంది కాబట్టి మొదటిసారి ఇట్లాంటి వివాదం తలెత్తుంది, ఇలా వివాదం తలెత్తాలా ఇటువంటి నిర్ణయాలను ప్రకటించడం సరికాదని చెప్పి ముఖ్యమంత్రి అధికారులను కూడా వారిపైన అసహనం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన ఇప్పటికే టీటీడీ అధికారులతో కనుక మాట్లాడి 5 రోజుల పాటు మహాసంప్రోక్షణ జరిగే 5 రోజుల పాటు పరిమిత సంఖ్యలో అయినా ఆ ఆలయంలో పూజా కార్యక్రమాలు జరిగే సమయం మినహాయించి మిగిలిన సమయంలో భక్తులను అనుమతించేలాగా ఒక ప్రణాళిక రూపొందించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. సంతోష్. ఓకే శరత్. సో చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ ఈవో భక్తుల్ని దర్శనానికి అనుమతించే విషయంపై కసరత్తు చేస్తున్నారు. రోజుకు 5 నుంచి 10 వేల మందిని అనుమతించాలా, ఇందుకోసం ఏం చేయాలి అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ ప్రకాష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో మొత్తానికి సీఎం ఆదేశాలతో ఎలాంటి కసరత్తు చేస్తోంది టీటీడీ? దర్శనానికి అనుమతిస్తారా లేదా అనే దానికి ఎప్పట్లోగా క్లారిటీ ఇవ్వచ్చు? ఇంకా కొద్దిసేపట్లో ఈవో ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఈ విషయమై తేల్చెప్పే అవకాశం ఉన్నాయి. అంటే సామాన్య భక్తుల్ని ఏ విధంగా అనుమతించాలి, అంటే ఆన్లైన్ ద్వారా తిరుమలలో టికెట్లు పొందవచ్చా లేక తిరుపతిలో పొందవచ్చా, ఏ విధమైనటువంటి పరిమితులు ఇవ్వాలనేది కూడా ఆలోచిస్తున్నట్టు టీటీడీ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కొద్దిసేపట్లో మీడియాకు తెలిపే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం, ఎందుకంటే మహాసంప్రోక్షణ 5 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో సుమారు 4 గంటల నుంచి 5 గంటల సమయం ఖాళీగా ఉండే సమయం ఉంది. ఖచ్చితంగా భక్తులను అనుమతించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో దీనిపైన కసరత్తు ప్రారంభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే భక్తుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నిన్న టీటీడీ ఈవోతో మనం మాట్లాడినప్పుడు కూడా సుమారు 4 నుంచి 5 గంటల వరకు ఈ సమయం ఉంటుంది, ఆ సమయంలో 10 వేల నుంచి 15 వేల మంది భక్తులను అనుమతించవచ్చు అనే సూచన ప్రాయంగా కూడా చెప్పడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే ముఖ్యమంత్రి ఆదేశాలు నిన్న సాయంకాలానికే అందినట్టు తెలుస్తుంది. అంటే భక్తుల నుంచే కూడా ఆగ్రహం వస్తున్నాయి, పరిస్థితి 5 రోజుల పాటు దర్శన భాగ్యం లేకుండా చేస్తాం, కొండపైకి రాము, రాకూడదు, అదేవిధంగా కాలినడక బట్టన, అదేవిధంగా ఘాట్ రోడ్డు ద్వారా కూడా రాకూడదని కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వస్తుండడంతో దీనిపైన కొంత ఆగ్రహం కూడా అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఒక అధికారి దీనికి కీలకంగా
వ్యవహరించినట్టు తెలుస్తున్నాయి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి టీటీడీ పాలక మండలి నూతనంగా ఏర్పడిన పాలక మండలిని తప్పుదోవ పట్టించారనేది కూడా తెలుస్తున్నట్టు తెలుస్తుంది. సీఎంఏ కాకుండా ఆ అధికారి పైన పాలక మండలి చైర్మన్ సుధాకర్ యాదవ్ కూడా ఒకంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు తమకు చెప్పాల్సింది పోయి గతంలో జరిగిన 2006లో మహాసంప్రోక్షణ సమయంలో కూడా కొంతమంది భక్తులను అనుమతించారు. అదేవిధంగా ఈసారి కూడా అనుమతించాలని చెప్పుంటే తాము ముందుగా నిర్ణయం తీసుకునే వాళ్ళు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి తెప్పించారనేది కూడా తెలుస్తుంది. దీని ప్రతి చూస్తే ఈ రోజు 20 నుంచి 25 వేల మంది భక్తులతో అనుమతించే అవకాశాలు ప్రకాష్.